నమో వినాయక శ్రీమాత్రిని మా ఛానల్కు స్వాగతం ఆర్థిక సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటాయి ఆ సమస్యలు వచ్చేది ఆరోగ్య సమస్యల వలన లేక కుటుంబంలో సమస్యల వలన కారణము ఏదైనప్పటికీ అప్పు అనేది చేస్తాం అయితే చేసిన అప్పులు అనేవి సమయానికే అప్పులు చేస్తాం కానీ తిరిగి ఇచ్చే సమయం ఆలస్యం అవుతుంది అలా జరగడం సర్వసాధారణం అయితే అది అలవాటు అయినట్టే కానీ డబ్బు అప్పు ఇచ్చినవాడు ఊరుకోడు కదా అసలు ఊరుకోడు చేతిలో సమయానికి డబ్బు లేకపోతే తెలిసిన వారిని ఎవరినైనా సరే డబ్బు సాయం అప్పుగా తీసుకుంటాం అయితే ఈ అప్పు తీరాలి అంటే తీర్చడానికి నానా తంటాలు పడతాం ఈ అప్పులు తీరిపోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు అలాగే ఎన్నో పరిహారాలు చేస్తారు అయితే ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఈ చిట్టి తందర చేస్తే అప్పులన్నీ మాయం ఆ లక్ష్మీదేవి అనుగ్రహం తక్షణమే లభిస్తుంది అనుకున్న విధంగా డబ్బు అనేది చేతికి వస్తుంది అయితే ఇంతకీ ఆ పరిహారం ఏమిటి అంటే ఇంట్లోని ఆడవాళ్ళు కాస్త బియ్యం తీసుకుని రాగి ప్లేటు తీసుకోవాలి ఈ ప్లేటులో బియ్యాన్ని పోయాలి ఆ బియ్యం మీద ఐదు తమలపాకులు పెట్టాలి దానిపై లక్ష్మీదేవి ప్రతిభను ఉంచాలి తర్వాత పసుపు కుంకుమతో అలంకరించాలి ఈ విధంగా పూజ చేస్తూ లక్ష్మీదేవి అస్తోత్రం లేదా కనకదార స్తోత్రం పఠించాలి అయితే ఈ పరిహారం ఉదయం సమయంలో కానీ చేయాల్సి ఉంటుంది ఈ పరిహారం వారంలో కేవలం రెండే రోజులు మాత్రమే చేయాల్సి ఉంటుంది అది మంగళవారం కానీ లేదా శుక్రవారం కానీ ఈ రెండు రోజులలో ఏ రోజైనా చేయవచ్చు ఇలా ఏ రోజు పరిహారం చేస్తే ఆ రోజు మరుసటి రోజు అంటే బుధవారం కానీ లేదా శనివారం కానివ్వండి ఈ పరిహారం చేయడానికి ఉపయోగించిన బియ్యం అంటే రాగి ప్లేట్లో ఉంచిన బియ్యం ఏవైతే ఉంటాయో వాటితో అంటే ఆ బియ్యంతో తీపి పదార్థం వండి ఆ నైవేద్యాన్ని ఇంట్లో లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టాలి ఈ నైవేద్యం ఇంటి ఉపాధి తినాలి ఇలా చేస్తే అమ్మవారి కృపా కటాక్షాలు మీపై ఉంటాయి లక్ష్మీదేవి అనుగ్రహం మీపై పడుతుంది ఆదాయం పెరిగి డబ్బు చేతి ఉంటుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి